తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉభయ సభలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శాసనసభ మండలి ప్రారంభం కానుంది సమావేశాల తొలి రోజు శాసనసభలో సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతిపై సంతాప తీర్మానం సభ ప్రవేశపెట్టనున్నారు ఇటీవల కురిసిన వర్షాలపై శాసనసభ మండలిలో చర్చ జరగనుంది సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార ప్రతిపక్ష పార్టీలు కసరత్తు చేస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వానికి టర్మ్ లో దాదాపు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానుండడంతో సభ వాడివేడిగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి గత రెండు విడతలుగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుంటోంది కేసీఆర్ సర్కార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన పథకాలు సాధించిన విజయాలను సీఎం కేసీఆర్ సభలో వివరించేందుకు సిద్ధమవుతున్నారు ప్రతిపక్ష పార్టీలు లేవనైతే అంశాలకు దీటుగా కౌంటర్ ఇస్తూనే అవసరమైన సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అనుసరించాల్సిన అన్ని వ్యూహాలను ఇప్పటికే సీఎం కేసీఆర్ సిద్ధం చేశారు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కావలసిన అన్ని అంశాలను రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ మధ్య మూడు గంటల విద్యుత్ వంటి అంశంపై రాజకీయంగా దుమారం రేగడంతో ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తి కాంగ్రెస్ను కార్నర్ చేయాలని గులాబీ పార్టీ నేతలు కార్యాచరణ రచించుకున్నారు తొలి రోజు శాసనసభలో ఎమ్మెల్యే సాయన్న మృతిపై సంతాప తీర్మానం తర్వాత సభ వాయిదా పడనుంది అనంతరం జరిగే బీఎసీ సమావేశాల్లో అసెంబ్లీ నిర్వహణపై అన్ని పార్టీలు చర్చించి ఏకాభిప్రాయానికి రానున్నాయి ఎన్ని రోజులు సభ నిర్వహించాలన్న దానిపై బీసీఏ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు మొత్తంగా చూస్తే విపక్ష పార్టీలకు ఏమాత్రం అవకాశం లేకుండా అసెంబ్లీలో కట్టడి చేయాలనేదే అధికార బీఆర్ఎస్ ఎత్తుగడగా కనబడుతోంది